Hi guys, welcome to Street Guide, and we are here at Indra Foods in Gunadala, Vijayawada. So this is one of the best place that makes Ulavacharu. So it is supplied all over Andhra, Telangana and different places. So he is Mr. Mandava Venkata Ratnam garu. Yes, sir. So cheppandi sir, asalu ela start chesaru enti asalu Ulavacharu? Nenu chaala chotla mee brand Ulavacharu chaala chotla try chesanu. ఈ రోజు వచ్చి మీ దగ్గర చూడటం చాలా హ్యాపీ అనిపించింది. లైక్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అసలు? 23 సంవత్సరాల క్రితం నా పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వెళ్ళానండి వైజాగ్కు. ఎప్పుడు నెలకు ఒకసారి ఎవరో కాశీ అమ్ముతారని చెప్పి నాకు ఆ భోజనంలో పెట్టారు. అది చూసి, అంటే మేము అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళం, వ్యవసాయంలో ఎద్దులకి ఆవులకి ఉడకబెట్టి ఉలవలు పెట్టేవాళ్ళం. నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, వ్యవసాయం పెద్ద లాభదాయకంగా లేదు, మనం ఉలవలో ఉడకబెట్టి చారు కాసేది మొత్తం షాపులంటికి సప్లై ఇస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చి, అప్పుడు ఇంటి దగ్గర ఒక 5-6 నెలలు ట్రయల్స్ చేసి మొట్టమొదటిసారి వైజాగ్లో మొదలుపెట్టాం. వైజాగ్లో ఒక 5-6 నెలలే ఉన్నాం అన్నమాట. అప్పుడు మాకు, అంటే మాకు కావాల్సిన ఆయన ఒక ఆయన జాస్తి విజయశంకర్ గారు అని, ఆయన ఇక్కడ కాదు బాబు మీరు హైదరాబాద్లో అయితే ఉలవచారు వాడే జనం ఎక్కువ ఉన్నారు, వైజాగ్లో అంతగా ఉలవచారు మీకు సేల్స్ ఉండదు, హైదరాబాద్ మార్చమంటే హైదరాబాద్ మార్చిన తర్వాత ఒక సంవత్సరానికి కొంచెం ఇబ్బందులు పడ్డాం. తర్వాత నిదానంగా హైదరాబాద్లో మార్కెట్ పెరిగింది. ఈ తర్వాత ఒక 5-6 సంవత్సరం పోయిన తర్వాత విజయవాడలో కూడా స్టార్ట్ చేసాం అన్నమాట. అది చేసి, అంటే అప్పుడు హైదరాబాద్లో విజయవాడలో 2 చోట్ల బట్టీలు ఉండేవి, అంటే పాత సిస్టమ్, గాడిపొయ్యిలు బట్టీలు అట్లా. తర్వాత ఎస్ఎస్ 304, అంటే ఫుడ్ గ్రేడ్ ఎస్ఎస్ వెసల్స్, బాయిలరు అవన్నీ పెట్టి మెకనైజ్డ్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మెకనైజ్ చేయడం అంటే మీకు ఉపద్రం ఉంది అందులో. నేను దాని గురించి ఇప్పుడు నేను, అంటే మీరు డిజైన్ చేశారు కదా, మీరు చదివిందేమో 10th క్లాస్, అవును, కానీ డిజైన్ చేసి పేటెంట్ తీసుకునేదాకా వెళ్ళారు అంటే నాకు తెలిసి ఉలవచారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ చేయట్లా మీరు తప్పించి. అవునండి, బట్టీల్లో చేస్తున్నారేమో కానీ అక్కడ 1-2 చోట్ల చేస్తున్నారేమో కానీ ఇలాగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఫుల్ బ్లెండ్గా చేసే అయితే నేను అక్కడ చూడలేదు, నాకైతే తెలియదు. మరి లేవు అనుకుంటు లేవనే అనుకుంటున్నాను నేను కూడా. ఒక రకంగా ఉలవచారు ఇట్లా తయారు చేసి మార్కెట్ పంపటం స్టార్ట్ చేసింది మేమే. దాని తర్వాత ఫ్యాక్టరీ లైసెన్స్, ఫస్ట్ ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకుని ఫ్యాక్టరీ దశకి తీసుకొచ్చింది కూడా మేమే. పేటెంట్ వచ్చేస్తుంది అన్నప్పుడు కాపీ రైట్స్ వచ్చినాయి, పేటెంట్కి అప్లై చేస్తాం అన్నమాట. సో ఎన్నాళ్ళు కష్టపడ్డారు డిజైనింగ్కి? అండ్ చిన్న మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ డిజైనింగ్కి? నేను ఎక్కువ కష్టపడలేదండి, అంటే మనకే అంటే అంతకుముందు ఇంజనీర్లు, ఫ్యాబ్రికేటర్స్ ఇవన్నీ కూడా చేశారు, కానీ ఫెయిల్ అయినాయి మాకు. అది చాలా దండగ వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత అంటే నేనే ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు దాలి అని వేసేవాళ్ళు, కింద ఒక ఇటుకరాళ్ళు పెట్టి దాని తర్వాత దాని కింద దాంట్లో పిడకలు పెట్టి, చెత్త చుట్ట పెట్టి పిడకలు పెట్టి చుట్టూ ఎండు చుట్టి ఎండు ఒకసారి మండిపోకుండా లైట్గా బూడిది కప్పేవాళ్ళు, అంటే దాలి అనేవాళ్ళు. అంటే కింద నుంచి పై వరకు సెగట్ల, అంటే టాప్ టు బాటం, అంటే మెటీరియల్ టాప్ టు బాటం ఉంటుంది అప్పుడు, అంటే ఉలవలు నీళ్లు ఇవన్నీ కలిపి కొండలో కింద నుంచి పై వరకు ఉంటాయి, మొత్తంగా సెగిచ్చేవాళ్ళు. అంటే నేను, అంటే ఉలవలు ఉడికేటప్పుడు కింద నుంచి పై వరకు సెగ్ కావాలి, అట్లా నేను వెసలు డిజైన్ చేసుకున్నాను. ఉలవలు ఉడికేటప్పుడు కింద నుంచి పై వరకు సెగ ఉంటుంది. తర్వాత మనకి కుంపట అనేవాళ్ళు, కుంపట అంటే బాటంలోనే సెగ, నీళ్లు మరిగేటప్పుడు కుంపట్లో మరగబెట్టేవాళ్ళు మనవాళ్ళు, ఉడికేటప్పుడేమో దాలేసేవాళ్ళు, నీళ్లు మరగబెట్టేటప్పుడు కుంపట్లోనే కాసేవాళ్ళు ఉలవచారు కాయటం, అంటే బాటంలోనే సెగ. నేను అట్లా ప్లాన్ చేసుకుని వెసలు తయారు చేసుకున్నాను అనమాట. అంటే వెసల్లో ఎక్కడ టెంపరేచర్ కావాలంటే అక్కడ టెంపరేచర్ వస్తుంది, ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ ఆపగలుగుతాను. నేను అది ఓన్గా డిజైన్ చేసుకున్నాను. దాదాపు 1-8 నెలలు అంటే బెండింగ్ ఇవన్నీనేమో కొంచెం హైదరాబాద్లో చేయించుకున్నాను, అంటే ఒక్కొక్క పని ఒక్కొక్క చాటు చేయించుకున్నాను. దాదాపు 6 నెలలు మా స్థలంలోనే, మా ఫ్యాక్టరీలోనే మొత్తం అన్ని డిజైన్ చేసుకుని 15-20 మంది వెల్డర్స్తో నేనే తయారు చేస్తాను.
ఇప్పుడు ఈ కంపెనీలో ఓన్లీ ఎస్ఎస్ పాత్రలు ఎందుకు వాడుతున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఫుడ్ గ్రేడ్ అండి, ఎస్ఎస్ ఫుడ్ గ్రేడ్. మామూలుగా అయితే అసలు అంటే చాలామంది వంటలే చూస్తున్నాం, అల్యూమినియం పాత్రలో వండటం కానీ అల్యూమినియం పాత్రలో కాయటం కానీ చేయకూడదండి. అంటే మన ఆరోగ్యకరమైన వంట కూడా అనారోగ్యంగా మారుతుంది. మోకాళ్ళు అరిగిపోవటం, జుట్టు తేలబడిపోవటం, ఇవన్నీ మూల అవన్నీ కూడా అల్యూమినియం పాత్రలు వాడకం వలన వస్తున్నాయని చాలామంది సైంటిస్టులు డాక్టర్లు అందరూ చెప్తున్నారు కదా. అందుకని నేను కూడా ఇప్పుడు ఉలవచారు కూడా మేము ఆర్ఓ వాటర్తోనే కాస్తాం. ఉలవచారు ఆర్ఓ వాటర్తో కాయటం అనేది అసలు ఎక్కడ ఎప్పుడు సామాన్యంగా చేయరు, కొంచెం ఖర్చుతో కూడుకుంది. అయినా ఇప్పుడు ఒక రకంగా తిండి తినే పదార్థం అమ్మకూడదు అని వెనకటి నుంచి మనకి పూర్వం పెద్దల కానీ చెప్తూ ఉంటారు. అందులో ఎంత నిజాయితీగా ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా శుచిగా, అంటే రుచిగా శుచిగా అంటే శుభ్రం బ్యాక్టీరియా లేకుండా శుభ్రంగా టేస్ట్ బాగుండేట్టు. దాంతోపాటు షెల్ఫ్ లైఫ్ వారం రోజులు ఉంటుందండి బయట ఉంటే, ఫ్రిడ్జ్లో పెట్టి అండ్ ఫ్రీజింగ్ని బట్టి ప్లస్ 2-4 టెంపరేచర్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా అట్లా ఉండిపోతుంది. ఇప్పుడు మీరు సప్లై ఎక్కడెక్కడికి వస్తారండి? ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ అండి, కర్ణాటక కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. ప్లస్ ఫారిన్ ఎన్ఆర్ఐ ప్యాకింగ్, ఫారిన్ వెళ్ళే వాళ్ళందరూ దాదాపుగా మా దగ్గర అందరూ తీసుకెళ్తూ ఉంటారు. ఉలవచారు అక్కడ అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఇప్పుడు మనం ఉలవచారు అంటే తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇడ్లీలో తింటారు, దోశలో తింటారు, టిఫిన్లో తింటారు. వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఉలవచారుతో కొనుక్కున్న తర్వాత అన్నంలో కలుపుకున్న తర్వాత ఇంకేమైనా చేయొచ్చు అని పెడతారు. అంటే ఇప్పుడు కోడిగుడ్లు పులుసు చేసుకోవచ్చు, చేపల పులుసు చేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసి కాసుకోవచ్చు, కోడిగుడ్లు వేసి కాసుకోవచ్చు. ఇది రెడీమేడ్ కాబట్టి ఇంకా ఈజీ. బాయిల్డ్ ఎగ్స్ వేసుకుని చేసుకుంటే కూడా ఉలవచారు అంటే ఏదో 4-5 గంటలు అయిపోదండి. 12 గంటలు ఒక బ్యాచ్ 12 గంటలు పడుతుంది. అంటే 3-4 గంటలు కూడా కాయొచ్చు. ఈ క్వాలిటీ రాదు, ఈ టేస్ట్ రాదు.
గిత్తలో ఎదురు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది మా తాతగారు మా నాన్నగారు అందరూ వ్యవసాయం అండి. అట్లా చిన్నప్పుడు కూడా పొలం అది వెళ్తూ ఉండేవాడిని. మా దగ్గర మంచి గిత్తలు ఆవులు ఇవన్నీ ఉంటా ఉండేవి. ఆ తర్వాత ఏమైందంటే నేను కూడా 10th క్లాస్ వరకు అది ఆపేసాను. తర్వాత వ్యవసాయం చేశాను 15-20 సంవత్సరాలు. అట్లా గిత్తలు అలా అలవాటు అనమాట. వెళ్తాయండి వెళ్తాయండి పోటీలకు వెళ్తా ఉంటాయి పోటీలకు వెళ్తా ఉంటాయి. పేర్లు పెడతాను వీళ్ళకి. దీని పేరు లక్కన్ అండి. ఇది సోగ్గడ్ సినిమాలో పండండి. పాత సోగ్గడ్ శోభా రామానాయుడు గారి సినిమా సోగ్గడ్లో పండేది. ఒకసారి కట్టిస్తారా? అన్నిటికన్నా ఎద్దులు ఆవులు ఉలవచారు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ దట్ మేక్స్ బెస్ట్ ఉలవచారు. సో దే సప్లై టు ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఈవెన్ డూ ఎన్ఆర్ఐ ప్యాకింగ్. ఇట్స్ వెరీ క్లీన్, వెరీ నీట్, విత్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. ఇట్స్ అవుట్ స్టాండింగ్. సో ఉలవచారు ఈజ్ ఎ వెల్ నోన్ డిష్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఇట్స్ సింప్లీ అమేజింగ్. And today we can see how the whole process is made, how the ulavacharu is completely made in this environment.